హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కాదర్వాష. మీరు చూస్తున్నారు తెలుగు టెక్నికల్ పో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనకి ఇవాళ ఒక లాస్ట్ నిన్న ఒక అప్డేట్ వచ్చింది. సో 91 డిగ్రీస్ మియాశాట్లో నుంచి మనకు ఈటీవీ, తర్వాత ఈటీవీ ఆంధ్రప్రదేశ్, తర్వాత హంగామా ఛానల్స్తో పాటు మనం కొన్ని ఉచిత ఛానల్ను పొందవచ్చు. అది ఎలాగంటే, ముందుగా మీ సండరెట్టుకున్నటువంటి సిగ్నల్లో మీరు ఫ్రీ డిష్ సెటప్ బాక్స్, ఏదైనా మీ దగ్గర ఉన్నటువంటి MPG-4 సెటప్ బాక్స్ మట్టుకే యూజ్ చేయండి. ఎందుకంటే MPG-2 సెటప్ బాక్స్ అది సపోర్ట్ అవ్వదన్నమాట. సో ఈ ఛానల్తో పాటు డిడి ఫ్రీ ఛానల్ పొందడానికి కొద్దిగా లైట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అక్కడే డిడి ఫ్రీక్వెన్సీ కూడా రెండు కవర్ అవుతాయి, ఆల్మోస్ట్ ఆల్ కవర్ అవుతుంది. ఒకవేళ కవర్ అవనట్లయితే జస్ట్ అలైన్ డిష్ చేసుకోండి. ఫ్రెండ్స్, దాని ప్రాసెస్ ఎలా చేద్దామంటే, ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం ఆ ఛానల్ వస్తున్నాయా లేదా, ఏంటి నిజమా అబద్ధమని ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఈ టాపిక్లకు మనం వెళ్ళబోయే ముందు ఇందులో ఏం ఛానల్ వస్తున్నాయి, ఏ ఫ్రీ ఛానల్ వస్తున్నాయి అనే వాటిలో మనం చూడబోయే ముందు, టాపిక్లకు వెళ్ళబోయే ముందు, మన ఛానల్ ఇందాక ఎవరైతే కొత్తగా చూస్తున్నటువంటి వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఆఖరి దాకా చూసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన దగ్గర సాలిడ్ సెటప్ బాక్స్ ఆల్రెడీ ఆన్లో పెట్టించేసాం. ఇందులో మొత్తం ఛానల్స్ అన్నీ నేను మొత్తం అన్ని ఛానల్స్ని డిలీట్ చేసి ఉంచేసాను. ఇక్కడ ఏం ఛానల్స్ లేవు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముందుగా ఇన్స్టాలేషన్లోకి వెళ్దాం. ఇన్స్టాలేషన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఓకే చేసుకున్నాం. ఇక్కడ శాటిలైట్ ఏదైతే ఫస్ట్ ఆప్షన్ ఉన్నదో, శాటిలైట్లో ఇక్కడ 91.2 ఉన్నటువంటి శాటిలైట్ను సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసిన తర్వాత అలాగే ఇక్కడ లాస్ట్ ఆప్షన్లోకి వచ్చి ఇక్కడ స్టార్ట్ స్కాన్ అని ఉంటుంది. ఇక్కడ ఏదైతే ఉంటుందో అక్కడ శాటిలైట్ అని ఉంటుంది, అక్కడ చేంజ్ చేసుకోండి. అక్కడ బ్లైండ్ స్కాన్ అనేది పెట్టుకోండి ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత ఒకసారి ఓకే చేయండి. ఆ తర్వాత శాటిలైట్ సెర్చ్ వస్తుంది. ఇక్కడ పైకి వెళ్ళి FTA ఓన్లే ఉంటుంది. సో అక్కడ FTA ఓన్లే అనేది SN పెట్టండి. ఎందుకంటే మిగతా పెయిడ్ ఛానల్స్ అన్నీ మీకు స్కాన్ అవుతాయి, అందులో ఏ ఛానల్ వస్తుంది ఏ ఛానల్ రావట్లేదని కన్ఫ్యూజ్ అవుతారు. సో తర్వాత ఇక్కడ ఫైనల్గా వచ్చిన తర్వాత సెర్చ్ అనే ఆప్షన్ని సెర్చ్ చేయండి. సో ఇప్పుడు మనకు ఇక్కడ బ్లైండ్ స్కాన్ చేసాం కాబట్టి మియాశాట్ 91తో పాటు కూడా మనకు డీడీకి సంబంధించి ఏ శాటిలైట్ సిగ్నల్స్ మనకు రిసీవ్ అవుతుంటాయో దానికి సంబంధించి అన్ని ఛానల్స్ మనకు స్కాన్ అవుతాయన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ స్కాన్ అయ్యే ముందు మనం కొద్దిసేపు వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. ఏ ఛానల్ స్కాన్ అవుతాయి, ఎన్ని ఛానల్స్ స్కాన్ అవుతాయని మనం వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మొత్తం స్కాన్ అయితే కంప్లీట్ అయిపోయింది. టోటల్గా 144 ఛానల్స్ మనకు స్కాన్ అయ్యాయి. అలాగే రేడియో ఛానల్స్ చూసినట్లయితే 62 ఛానల్స్ స్కాన్ అయ్యాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఓకే చేసేస్తాం, సేవ్ చేసేస్తాం. ఈ యొక్క ఛానల్స్ అన్నింటినీ సేవ్ చేసేసి అక్కడ నుంచి బయటకు ఎగ్జిట్ ద్వారా బయటకు వచ్చేస్తాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇది గమనించినట్లయితే ఇది ఇన్ఫో ఛానల్ అన్నమాట. సో ఇది సండరెట్కి సంబంధించిన హోమ్ ఛానల్ అన్నమాట. తర్వాత ఛానల్ మనం ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి, తర్వాత యూట్యూబ్ యాక్షన్ ఉన్నది. మనకు యూట్యూబ్ యాక్షన్ అనేది ఇంగ్లీష్ మూవీస్ కానివ్వండి, ఇలాంటి మంచి మంచి పిక్చర్స్ ఇలాగ వస్తూ ఉంటాయి. ఈ ఛానల్ కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది అనుకుంటాను. తర్వాత ఛానల్ నెంబర్ 72 అని వచ్చేసి ఇక్కడ వచ్చారు. ఇది వచ్చి MH1 అనేది మ్యూజిక్ సంబంధించిన ఛానల్ లేదా భక్తికి సంబంధించింది అనుకుంటా. తర్వాత ఛానల్ నెంబర్ 56 చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు లోగో కనపడుతుంది. ఈటీవీ అనేది మనకు డిస్ప్లే అవుతున్నది, మన టీవీలో సరిగ్గా కనపట్లేదు అనుకుంటా. తర్వాత ఇక్కడ ఛానల్ నెంబర్ 68కి వచ్చినా కూడా తర్వాత అది కూడా ఒక భక్తిదే. ఇంకా నెంబర్ 6కి వచ్చేది చూసినట్టయితే ఈటీవీ ఆంధ్రప్రదేశ్ అనేది వస్తున్నది. చూడండి ఫ్రెండ్స్, ఈటీవీ ఆంధ్రప్రదేశ్ అనేది ఇది ETV 2 ఛానల్ అన్నమాట. సో ఇది మంచి క్వాలిటీతో వస్తుంది. ETV 1 అనేది, ETV 2 అనేది, తర్వాత UTV యాక్షను, తర్వాత ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ ఇంకో ఛానల్ మనకు పిల్లలకు సంబంధించి హంగామా ఛానల్ కూడా ఫ్రీగా వస్తున్నది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, హంగామా ఛానల్ ఇది పిల్లలకు చాలా ఎంతో ఇష్టం కాబట్టి హంగామా ఛానల్ కూడా వస్తున్నది. దీని గురించి మీరు ట్యూన్ చేసుకోవచ్చు. వీటితో పాటు మనము ఇక్కడ చూసినట్టయితే మనకు ఇంకా వందే గుజరాతీ, ఇవన్నీ డీడీకి సంబంధించిన ఛానళ్ళు ఇవన్నీ. వీటితో పాటు మనకు డీడీకి సంబంధించి ఏవైతే డీడీకి సంబంధించి ఛానళ్ళు అన్నీ ఉన్నాయో ఆ ఛానల్ కూడా బ్లైండ్ స్కాన్ ద్వారా మనకు పూర్తిగా కంప్లైంట్ అయిపోయాయి. సో మొత్తం 140 ఛానళ్ళు మీరు ఎంజాయ్ చేయొచ్చని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరు కూడా అలైన్ చేసుకోవాలనుకుంటే సన్డైరెక్ట్ యాంగిల్లో పెట్టేసుకొని బ్లైండ్ స్కాన్ ద్వారా చేసేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు చూస్తూనే ఉండండి తెలుగు టెక్నికల్ ప్రో యూట్యూబ్ ఛానల్.